గౌరవెల్లి ప్రాజెక్ట్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ మొసలి కన్నీరు కారుస్తుందని హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాచారెడ్డి విమర్శించారు. గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చెప్పడం జరిగింది. 98% అయింది. ప్రతి ఒక్క నాయకునికి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పేరు పార్టీ పేరు పెట్టకుండా నాయకుల అందరికీ విజ్ఞప్తి చేసి అదే గౌరెల్లి ముప్పు బాధితులకు కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పడం జరిగింది. మేము కూడా అదే విధంగా వాళ్ళందరికీ చేతులెత్తి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది 98% అయిందని గౌరవ మంత్రి గారు క్లియర్గా చెప్పిండు. అది పంపౌట్ కూడా కంప్లీట్ అయ్యి నీళ్ళు పోయడం జరిగింది. మీరు కోఆపరేట్ చేస్తే ఆల్రెడీ కలెక్టర్ గారి అకౌంట్లో 23 కోట్లు అకౌంట్లో పడి ఉన్నాయి. వాళ్ళ ఏదైతే భూ నివాసులు రావాల్సిన పరిహారంలో డబ్బులు కూడా వచ్చి ఉన్నాయి. తప్పకుండా మీరు సహకరించి చేసినట్టయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని వారు విజ్ఞప్తి చెప్పిన తెల్లారే నిన్న గౌరవ కాంగ్రెస్ నాయకులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి జిల్లాకు వచ్చిందని మేము చేయలేదంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 2007లో చాడంకటరెడ్డి గారు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి టైంలో ప్రాజెక్టు శంకుస్థాపన అయింది 2007లో. అంటే దాదాపు ఇవాళ 18 ఏళ్ళు దాటి 19 ఏళ్ళకి వచ్చినా కూడా ఇవాళ ప్రాజెక్టు కాకుండా ఉండడానికి కావాల్సింది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే వారి తర్వాత 2009 నుండి 2014 దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గారే ఉన్నారు. అప్పుడు తక్కిన మట్టి తీయలేదు, దాన్ని కంప్లీట్ అనేది దానికి ఈ నిర్వాసితులకు రూపాయి ఇయ్యలేదు. ఇవాళ ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ మా ఎమ్మెల్యే గారు సతీష్బాబు గారు కృషి వల్ల ఒకేసారి 2015లో 300 కోట్ల పైచీలకు నిర్వాసితులకు ఇప్పించడం జరిగింది. మేము వారిని కంటికి రెప్పలాగా కాపాడుకొని వాళ్ళని ఎల్ఎండికే కానీ హైదరాబాదే కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రికి కానీ సంబంధించిన మంత్రికి కానీ చెప్పడం జరిగింది. వారికి కోరికలను సముచితంగా రాష్ట్రంలో ఇవాళ కూడా లాస్ట్ ముందు చెప్పడం జరిగింది మంత్రి గారు. రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఈ పరిహారం ఇక్కడ ఇస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. అయినా కూడా వారికి దీని మీద అసలు ఈ పేరు వస్తుంది ఈ ప్రాజెక్ట్ కావద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి లేకుండా మరి సెకండ్ క్యాటరీ చేసిండ్రు. వారి ఆధినాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వారికి మరి చిత్తశుద్ధి ఉన్నట్టయితే 48 అవర్స్ కాకముందే దాని